జిల్లాలో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. పబ్లిక్ హాలిడేస్ కూడా కాలేజెస్ తెరిచి కళాశాలలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. పోనీ శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ కాలేజీల తాలూకు ఆగడాలు ఒక్కొక్కటిగా కూడా మెచ్చిమేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలో ఉంటూ విద్యా సంస్థలు రన్ చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ కళాశాలలో దిగజాలైనటువంటి నారాయణ చైతన్య కాలేజీలు పూర్తిస్థాయిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే కాలేజీలని స్కూళ్ళని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి సెకండ్ హాఫ్డే నాడు కూడా పబ్లిక్ హాలిడే నాడు ప్రధానంగా స్కూళ్లు తెరవకూడదంటూ కూడా ఇప్పటికే ప్రత్యేకించి అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రస్తుతమైతే మాత్రం ఆ చైతన్య విద్యా సంస్థలు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రంలో అయితే విద్యా సంస్థలు నడిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ప్రైవేట్ యూనియన్ సంబంధించినటువంటి కొంతమంది యూనియన్ నాయకులు ఇదే అంశంపై అయితే మాత్రం చైతన్య కాలేజీ వద్ద నిలదీయడం జరిగింది. దీంతో చైతన్య కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది దురుసుగా అయితే యూనియన్ నాయకుల పైన ప్రవర్తించడంతో ఆ ప్రాంతమంతా కూడా రసాబస్సుగా మారింది. అయితే దీంతో అయితే మాత్రం యూనియన్ నాయకులపై ఎప్పుడైతే ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి సంబంధించిన సిబ్బంది ఒకసారిగా దురుసుగా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా యూనియన్ నాయకులు బంధించినటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర పరిస్థితులు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. అయినప్పుడు కూడా ఆ యూనియన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అక్కడ ధర్నా కూడా చేపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో వచ్చినటువంటి విద్యార్థులు అందరిలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వీధైతే మాత్రం ప్రైవేట్ కళాశాల సంబంధించినటువంటి చైతన్య గానీ నారాయణ గానీ వీళ్ళు మాత్రం అక్కడ ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి కోర్సులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సెకండ్ సబ్జెక్ట్ కూడా వాడుకోవాలంటూ కూడా మాకు ఒక దీవో వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు అయితే మాత్రం యూనియన్ నాయకులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ హాలిడే రోజు ప్రైవేట్ కళాశాలలు దిగజారైనటువంటి నారాయణ చైతన్యాలు ఖచ్చితంగా మూసేయాలంటూ ప్రధాన డిమాండ్ వినిపించారు. ఈ రెండు వర్గాల మధ్య కూడా తీవ్ర వాకుతం చేసుకోవడంతో ఈ పంచాయతీ అంతా కూడా రాజాం పట్టణ పోలీస్ స్టేషన్ కి చేరింది. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎంత కూడా యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా కళాశాల యాజమాన్యాలు పబ్లిక్ హాలిడే రోజు ఆ కళాశాల నిర్వహించకూడదని ఉన్నటువంటి ప్రధాన నిబంధన ఉల్లంఘించినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే యూనియన్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా కాలేజీ వద్దకు చేరుకొని కాలేజీని ఈ రోజు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యంగా వీళ్ళ కళాశాలకు సంబంధించినటువంటి సిబ్బంది యూనియన్ నాయకులపైన అయితే మాత్రం దాడి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రగడంతా కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రవణ్.